వస్తుంది మాట్లాడండి. హలో. కండ్లు చెవులు ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాలు అంగీకరించక తప్పదు. సిఎండి ప్రభాకర్ రావు చెప్పింది ఏమిటి, మేము సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నాము, త్రిబుల్ ఫేజ్ ఇవ్వడం లేదు అని. ఆయన త్రిబుల్ ఫేజ్ ఇవ్వడం లేదని సిఎండియే చెప్పిన తర్వాత ఇప్పుడు 24 లక్షల బావులు, ఒక 10 లక్షల హెచ్డి కనెక్షన్లకు ఉన్నటువంటి యంత్రాలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా పనిచేయడం లేదు. అందులో ఈసారి 60 లక్షల ఎకరాలలో ఇప్పటికీ రబ్బీ పంటలు వేశారు. అందులో 15 లక్షల ఎకరాలు వరేశారు బావుల కింద, మిగతాది ప్రాజెక్టుల కింద వేశారు. అలాగే మొక్కజొన్నలు, వేరుశనగలు, సోయా ఇట్లాంటి పంటలన్నీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు 4 రోజులు వర్షం కనుక నీళ్లు కనుక పెట్టకపోతే పంట ఎండిపోద్ది 4 రోజులే. అలాంటిది ఈరోజు పరిస్థితి ఏమిటి, వారం రోజులు 15 రోజులు కరెంట్ లేదు, కానీ కరెంటు ఉన్నదని చెప్తున్నారు. కరెంటు మిగులు కరెంట్ అంటున్నారు. అసలు మనకున్నటువంటి విద్యుత్ ఎంత, 13,000 మెగావాట్లు విద్యుత్ ఉంది, కానీ మన అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి ఉంది అని చెప్పని విద్యుత్ శక్తి శాఖ ప్రచారం చేస్తున్నది. కానీ ఎక్కడ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు రాష్ట్రంలో. అందువల్ల ఏమిటంటే వాస్తవాలు అంగీకరించినప్పుడు ఈ యాసింగి పంటలకు విద్యుత్ తప్పనిసరి అవసరం. విద్యుత్ అవసరం కాబట్టి ఇక్కడ భేషజాలకు పోకుండా, ఏదో మా ప్రతిష్ట మీ ప్రతిష్ట అనకుండా, విద్యుత్ పంటలు దెబ్బతిన్న తర్వాత నువ్వు అప్పుడు తర్వాత కరెంట్ ఇస్తే కూడా ఉపయోగం ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అందువల్ల ఏమిటంటే పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళు. ఎప్పుడు రైతులు ఎందుకు వీధుల్లోకి వస్తారు, జనరల్గా రైతులు వీధుల్లోకి రారు. వాళ్ళు అలాంటిది విద్యుత్ శాఖ అధికారులను బంధించడం, జెండాలు ఎత్తడం, తర్వాత రాస్తా రోకోలు చేయడం, కరెంట్ ఆఫీసుల ముందు ఆందోళన చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈసారి రబ్బీ మీద చాలామందికి ఆశ ఉంది. వర్షాకాలంలో 12 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి వర్షాల వల్ల. అందుకోసం ఇప్పుడే ఉన్నటువంటి అవకాశం ఏంటంటే రబ్బీ పంటలు పండితే ఏదో బతుకుతాం అని చెప్పనేటటువంటి ఆశ ఉండి వాళ్ళు వ్యవసాయం చేస్తే, ఇప్పుడు అలాంటిది కరెంటు కోత అనేది అత్యంత దుర్మార్గం. మీరు 24 గంటలు అన్నారు, కనీసం వ్యవసాయానికి 12 గంటలు 16 గంటలు అని ఇవ్వాలి కదా, ఉదయం 1-8 గంటలు, సాయంత్రం 1-8 గంటలు, అది కూడా లేదు. అందుకోసం సింగిల్ ఫేజ్ను త్రిబుల్ ఫేజ్గా పెట్టేటటువంటి మీటర్లు పెట్టుకున్నారు, అవి తీసేస్తున్నారు. కానీ అదే సందర్భంలో డెవలప్మెంట్ ఛార్జీలని, ఏసీడీ ఛార్జీలని చెప్పని పన్నులు మాత్రం బాగా వేస్తున్నారు. ఈ డిస్కాములు మాత్రం విపరీతమైనటువంటి పన్నులు వేస్తున్నారు, ప్రజల నుండి నిధులు డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల ఏమిటంటే ఈ విద్యుత్ కోత అనేది దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా విద్యుత్ శాఖ వాళ్ళు ఆలోచించి రెగ్యులర్గా సప్లై చేసే ఏర్పాటు చేయాలి. ఉన్నది ఉన్నట్టు అంగీకరించి ఏమిటంటే మేము ఉదయం 1-4 గంటలు, సాయంత్రం 1-4 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు ఇస్తామని చెప్పని ఓ టైమింగ్ ఇవ్వాలి. ఆ టైమింగ్ ప్రకారం కనుకైతే వాళ్ళు రైతులు పొలాల కాడికి వెళ్ళి నీళ్లు పెట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పుడు పొద్దస్తమానం బావుల దగ్గర కాపలా ఉండడం. నిజానికి మన రాష్ట్రంలో చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి ఏటా 760 మంది రైతులు పాములు కరిసి చచ్చిపోతున్నారు, కరెంట్ షాక్ వల్ల చచ్చిపోతున్నారు. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే కనుక చూస్తే 760 మంది రైతులు పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్ళి కరెంటు షాక్ అయి కానీ లేకపోతే పురుగుపూసి కరిచి కానీ చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడాలి, కుటుంబ పెద్ద చనిపోతే. అందువల్ల ఏమిటంటే ఈ కరెంటు కోత అనేటి వెంటనే వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భేషజాలకు పోకుండా టైం ప్రకటించాలి. ఆ టైం ప్రకటించినటువంటి పద్ధతి ప్రకారం కరెంటును సప్లై చేసే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రభాకర్ రావే చెప్తున్నాడు సిఎండి అసలు మేము సప్లై చేయలేకపోతున్నామని. అలాంటి దుస్థితి రాకుండా ఉండాలి. ఇవాళ మిగులు కరెంటు ఉంది దేశంలో, కాకపోతే మీరు కొనుగోలు చేయండి. ఇప్పటికే మీరు ఎక్కువ కొనుగోలు చేశామని చెప్పి చెప్తున్నారు. 13,000 మెగావాట్లకు 18,000 మెగావాట్లు కొనుగోలు చేశామని చెప్తున్నారు. మరి మిగతా 5,000 మెగావాట్లు కొనుగోలు చేస్తే ఎక్కడ పోతున్నది అది ఆ కరెంటు. అందుకోసం ఎండాకాలం